వేములవాడ ఆలయానికి కోట్ల నిధులు ఇస్తారన్న సీఎం కేసీఆర్ రాజన్న సాక్షిగా మాట తప్పారని చెప్పారు రేవంత్ రెడ్డి. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ ఆలయ అభివృద్ధిపై సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వేములవాడ నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు జోరుగా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. అక్కడక్కడ సామాన్యులతో మాట మంతి నిర్వహించిన రేవంత్ వాళ్ళ సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజన్నను దర్శించుకొని కోడెలను బౌకరించి ఈ వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రతి సంవత్సరం 100 కోట్లు ఇచ్చి గొప్ప పర్యాటక ప్రాంతంగా దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తా అని చెప్పి రాజన్న సాక్షిగా మాట ఇచ్చిండని ఇయాల ఆ మాట సంగతి దేవుడెరుగు ఈ వేములవాడకు తాగునీటి సమస్యను తీరుస్తూ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరంగా ఉన్న చెరువును పూడ్చేసి ఈ వేములవాడకు అన్యాయం చేసిండని చెప్పి అక్కడున్న పూజారులు నాకు చెప్పడం జరిగింది. 8 ఏళ్ళైనా తట్ట మట్టి కూడా తీయక ఈ ప్రాంతం మిట్ట ప్రాంతం ఎత్తైన ప్రాంతం ఈ ప్రాంతానికి సూరమ్మ ప్రాజెక్టు పూర్తి చేస్తేనే నీళ్ళు వస్తాయని తెలిసి కూడా ఆ పనులు చెయ్యలేదు అంటే ఈ ప్రాంతం మీద ఉన్న వివక్ష ఏ విధంగా ఉందో ఆలోచించండి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్రులు తెలంగాణ ప్రాజెక్టులను పడావు పెట్టినరు, వివక్ష చూపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన నీళ్లు మనకొస్తాయి, మన నిధులు మనకొస్తాయి, మన నియామకాలు మనకు జరుగుతాయని చెప్పిన చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలు పూర్తయినా అదే వివక్ష కొనసాగుతుంది. మా ప్రాంతానికి నీళ్లు రాలేదు. మా వేములవాడ రాజన్నను నువ్వు మోసం చేసినావు, నువ్వు దోకా చేసినావు. ఆనాడు ఏనుగులం తినేటోడు పోయిండనుకుంటే ఈరోజు పీన్గలం తినేటోడు వచ్చిండని ఇక్కడి ప్రజలు అంటున్నారు. మీ ప్రాంత ఆత్మగౌరవం పెరగాలన్నా ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. కేసీఆర్ ఇచ్చిన మాటలన్నీ ఫెయిల్ అయిండు. మీరు ఆలోచన చేయండి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, 100,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి అన్నాడు, ప్రతి మండలానికి 30 పడకల ఆసుపత్రి అన్నాడు. ఇవే కాదు చాంతాడంత లిస్టు చెప్పిండు. ఏ ఒక్క పని అన్న అయిందా? మీకెవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? 100,000 రూపాయల రుణమాఫీ జరిగిందా? ఫీజు రియంబర్స్మెంట్లో పైసలు వచ్చినాయా? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తున్నారా? గిరిజనులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మా మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మరి నమ్మి తెలంగాణ తెచ్చిన అన్నందుకు 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. ఇంకింతకంటే మోసం దగా ఏమన్నా ఉంటుందా? ఒక్క అవకాశం ఇస్తే ఇండ్లు లేని పేదలకందరికీ ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5,00,000 రూపాయలు ఉచితంగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. పేదల వైద్యం కోసం ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి 2,00,000 రూపాయలు ఉచితంగా మీ బిల్లులు చెల్లించినాం. ఇవాళ ధరలు పెరిగినాయి కాబట్టి మిత్రులారా, రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి 5,00,000 రూపాయలతో ఉచితంగా మీకు ఆరోగ్యాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు రైతులు 100,000 రూపాయలు కేసీఆర్ రుణమాఫీ చేస్తా అన్నందుకు చేయకపోయి అసలు మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పాయి చేతిలో చిప్పాయి బాధపడుతున్నారు కాబట్టి ప్రతి రైతుకు 2,00,000 రూపాయల రుణమాఫీ చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.